అకాడమీ, ఇంటర్నేషనల్ అకాడమీ. ఈ ఇంటర్నేషనల్ అకాడమీలో గతంలో మరి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఈ డాక్టరేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వారిలో ముఖ్యులు శ్రీమతి విజయనిర్మల గారు, అదేవిధంగా శ్రీ నరేష్ గారు, అదేవిధంగా డాక్టర్ ఆలీ గారు, అదేవిధంగా డాక్టర్ ఎన్నమూరి రవీంద్రనాథ్ గారు యాజ్ ఎ రైటర్గా, అదేవిధంగా బెస్ట్ సింగర్గా మరి డాక్టర్ పొందినటువంటి మహిళ శ్రీమతి ఎల్ఆర్ ఈశ్వర్ గారు, మరి అదేవిధంగా మొన్న డ్యాన్స్లో మరి చాలా ఎక్సలెంట్ పర్సన్, మరి డ్యాన్స్కే ఒక పేరు ప్రఖ్యాతలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి శివశంకర్ మాస్టర్. శివశంకర్ మాస్టర్ కూడా ఇదే యూనివర్సిటీ నుంచి అవార్డు అనేది మరి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మరి హైకోర్టు జడ్జెస్, మరి ఫేమస్ లీడింగ్ డాక్టర్స్, మరి ఒమేగా రిహాబిలిటేషన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ చైర్మన్ గారు కానివ్వండి, డాక్టర్ రావు గారు మరి వారు కానివ్వండి, ఇట్లా నెంబర్ ఆఫ్ పర్సన్స్ అందరూ కూడా ఈ డాక్టరేట్ తీసుకున్న అందరూ కూడా మేధావ సంఘానికి సంబంధించినటువంటి వారు. మరి ఈ మేధావుల్లో నన్ను ఒకరిగా మరి ఈ రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ వారు ఈ కమిటీ ఫస్ట్ వాళ్ళ సభ్యులు, వాళ్ళ గవర్నర్స్ అందరూ కూడా వచ్చి వాట్ ఈజ్ వాట్ అనేది మరి వాళ్ళ ప్రోగ్రామ్ అనేది నాతో కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మరి నేను చేసినటువంటి నా యొక్క వాట్ ఈజ్ వాట్ కుల్సాన్ శ్రీనివాసరావు, మరి వాట్ ఈజ్ వాట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈజ్ వాట్ ప్రజెంట్ ఏ కార్యక్రమాలు చేస్తున్నారనే దాని మీద వాళ్ళు ఎక్కువగా మరి ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు తీసుకోవడం జరిగింది. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను ఒక రియల్ ఎస్టేట్ రంగంలో 25 ఇయర్స్ నుంచి వర్క్ చేసుకున్నాను. మరి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మరి సుప్రభాతం టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో నేను మరి సంస్థ నడుపుతూ ఉన్నాను. మరి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మోర్ దాన్ 10,000 మెంబర్స్కి నేను ఉపాధి కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా మరి సహాయ కార్యక్రమాల్లో, సోషల్ వర్క్ యాక్టివిటీస్లో నెంబర్ ఆఫ్ సోషల్ వర్క్స్ అంటే లైక్ వైద్య శిబిరాస్ అంటే లైక్ ఐవి క్యాంప్స్ లైక్ డెంటల్ క్యాంప్స్ లైక్ జనరల్ క్యాంప్స్ నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇస్ మోర్ దాన్ 50 క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్ పర్సన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అండ్ డఫ్ అండ్ డంప్ పర్సన్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా, మానసిక వికలాంగులందరికీ కూడా మరి పుస్తకాగారం కానీ ఫ్రూట్స్ కానీ, వారికి వింటర్ సీజన్లో దుప్పట్ల పంపిణీ కానీ, మరి అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మహిళలకి శారీస్ పంపిణీ కానీ, అదే జెంట్స్కి అయితే డోర్లు పంచలు కానీ మరి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా పూర్ పీపుల్స్ అంటే మన పూర్ విద్యార్థులకు మరి స్కాలర్షిప్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అవే కాకుండా మరి ఒక సెలెక్టెడ్ స్కూల్స్ని, కాలేజెస్ని అండ్ మోర్ దాన్ 25 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఎంటైర్ గుంటూరు అండ్ తెలంగాణలో మరి బుక్స్ డిస్ట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. అంటే లైక్ టెక్స్ట్ బుక్స్,
లైక్ నోట్ బుక్స్, లైక్ డిక్షనరీస్, లైక్ అట్లాస్ బుక్స్. మరి అవే కాకుండా మరి 10th class రిజల్ట్స్లో 100% రిజల్ట్స్ అచీవ్ చేసినటువంటి స్కూల్స్ని ఐడెంటిఫై చేసి టోటల్గా మన గుంటూరు డిస్టిక్ట్లో 250 schools టోటల్ వచ్చాయి. వాటన్నిటి కూడా పరిగణనలో తీసుకొని మరి ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్కి ఫెలిసియేషన్ చేసి సుప్రభాతం పేరుతో మెడల్ అనేది ప్రారంభం పెట్టడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను సొసైటీలో. మరి ఈరోజు నేను సహాయ సహకారాలు, మరి సామాజిక సేవ, మరి అదేవిధంగా స్లమ్ ఏరియాలో మరి వెళ్ళి అక్కడ క్యాంప్స్ నిర్వహించి మరి వాళ్ళందరికీ ఫ్రీ మెడిసిన్ కూడా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా వితంతులకు కుటుంబ మిషన్లు, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు మరి ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ, ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ మరి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి సైక్లింగ్, సైకిల్స్ అనేది మరి ప్రదానం చేయడం జరుగుతుంది వికలాంగులకు. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత 25 years నుంచి. మరి ఇదే కార్యక్రమాల్లో సోషల్ వర్క్ యాక్టివిటీస్లో మరి హ్యూమనిటీ అండ్ సోషల్ వర్క్ అండ్ ఎక్సలెన్స్, కెరీర్ ఎక్సలెన్స్ మీద బేస్ చేసుకొని మరి యూనివర్సిటీ మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మేధావుల్లో నన్ను ఒకటిగా తీసుకోవటం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈ విధంగా మరి నాకు ఒక ఇన్స్పిరేషన్ అనేది కలిగింది. ఇంకా రాబోయే కాలంలో డాక్టరేట్లు ఇంకా మరి మంచి అవార్డ్స్ అనేది తీసుకోవాలని ఇంటెన్షన్ అనేది ఉంది. మరి ప్రజలకు ఇంకా నా వంతు ఎప్పుడు కూడా ప్రజాసేవలోనే అంకితమై మరి వారి యొక్క దీనిలో ముగ్గున్నాయి. మరి వారికి ఏదైతే లోటు ఉందో ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను అందిస్తానని, ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ ఇవ్వలేనటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా నా వంతు సహాయ సహకారాలను అందించి మరి పేద ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా మరి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్లస్ మదర్ థెరిసా ఆశయాలకు అనుగుణంగా మరి బెస్ట్ మరి సోషల్ వర్కర్స్ అంటే మదర్ థెరిసా గారు, మరి వారి యొక్క సేవ నేను అడుగుజాడల్లో వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఇదే నా జీవితం సోషల్ వర్క్ అంకితమై పనిచేస్తాను. మరి రాబోయే కాలంలో మరిన్ని అవార్డులు పొందాలని నేను గోల్తో ఉన్నాను, ఆ గోల్ రీచ్ అవుతానని మరి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్.